వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. మాధవధారిలో చదరంగ పోటీలు ప్రారంభించిన మేయర్. నగరంలో ఘనంగా రంగస్థల దినోత్సవం. ఆకట్టుకున్న ఏకపాత్రాభినయ ప్రదర్శనలు. నవ్యాంధ్రపై ప్రధాని మోడీ వివక్ష. ఏపీ ఎడిటర్స్ ఆరోపణ. ముప్పై ఒకటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి. పేదోడి ఫ్రిడ్జ్ మట్టికుండ. వేసవి కారణంగా పెరుగుతున్న గిరాకీ. ఇక డీటెయిల్స్ చూస్తే మాధవధార మాధవస్వామి కళ్యాణ మండపంలో శ్రీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు జరిగాయి. 26,000 రూపాయల క్యాష్ ప్రైజ్కు సంబంధించిన ఈ పోటీలను నగర మేయర్ జి వెంకట హరికుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జానకమ్మలు ద్వితీయ స్మారకార్థం పోటీలు నిర్వహించిన శ్రీ చెస్ అకాడమీని అభినందించారు. ఇలాంటి పోటీల వల్ల పిల్లల్లో సృజనాత్మకత ఏకాగ్రత పెరుగుతాయన్నారు. 50వ వార్డు కార్పొరేటర్ వావిళ్లపల్లి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో పెద్ద పెద్ద టోర్నమెంట్లను ఇక్కడ నిర్వహించిన ఘనత శ్రీ చెస్ అకాడమీదన్నారు. జానకమ్మ సెకండ్ మెమోరియల్ సందర్భంగా చెస్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన చెస్ అకాడమీ వారికి కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్కు మరియు చెస్ అకాడమిక్ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్కారములు. మరియు చెస్ ఆడుచున్న విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. చెస్ అనే క్రీడ వల్ల విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచనని పెంపొందించే విధంగా ఉంటుంది చెస్ అనే క్రీడ. దానివల్ల వాళ్ళు స్టడీస్ మీద కూడా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా పెంచుకునే అవకాశంగా ఉంటుంది కూడా ఈ చెస్. ఇలాంటి చెస్ కార్యక్రమాన్ని పెట్టిన ఈ చెస్ టోర్నమెంట్ సభ్యులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ పెట్టి పిల్లల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ జీవీఎంసీ నుంచి వీరికి ఎంత మేము చేయదలుచుకుంటామో అంత వీరికి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాను. ఈ చదరంగం ప్రపంచంలో ఎంతో విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. కానీ ప్రాథమికంగా ఈ చదరంగం భారతదేశంలోనే ఈ చదరంగం పుట్టడం మనందరికీ గర్వకారణం. ఈ క్రీడ కాలక్రమేణా మన దేశంలో కనుమరుగయి ప్రపంచ దేశాల్లోకి ముందుకు వెళ్ళింది. గత 30 సంవత్సరాల క్రితం నుంచి ఈ క్రీడ భారతదేశంలో కూడా రాణిస్తుండడం, మన క్రీడాకారులు కూడా ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్ళడం మనకి ఆనందదాయకం. ఈ సందర్భంగా మన విశాఖ చెస్ అకాడమీ వాళ్ళు గతంలోనే చాలా టోర్నమెంట్స్, పెద్ద పెద్ద టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. నేను గతంలో ఈ టోర్నమెంట్స్ నా చిన్నప్పుడు కూడా నేను టోర్నమెంట్స్ ఆడాను. అక్కడ రీడింగ్ రూమ్ దగ్గర ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడడం జరిగింది. కాలక్రమేణా ఈరోజు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన గౌరవ మేయర్ గారు కూడా విశాఖని భవిష్యత్తులో క్రీడల రాజధాని కూడా అభివృద్ధి చెందిస్తారని నేను మేడం గారిని సమన్వయంగా కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో ఈ క్రీడాకారులు ఉన్నత శిఖరాలకి ఎదగాలని, వాళ్ళు భారతదేశానికి ఎంతో పేరు తీసుకురావాలని నేను ప్రగాఢంగా వాళ్ళని కోరుకుంటున్నాను. నగరంలోని టీఎస్ఆర్ కాంప్లెక్స్ రంగసాయి నాటక గ్రంథాలయంలో ప్రపంచ రంగస్థల వేడుకలు ఘనంగా జరిగాయి. రంగసాయి నాటకరంగం ఆధ్వర్యాన జరిగిన ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి, ప్లాస్టిక్ భూతం, గిరీశం, కన్యాశుల్కం, సగటు మనిషి, రైతుల ఆకలి కేకలు వంటి 7 అంశాలపై ప్రదర్శించిన ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా బాదం గిరిసాయి మాట్లాడుతూ నాటక రంగాన్ని ప్రేమించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం అండి మార్చి 27 ప్రపంచంలో అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. మన అదృష్టం ఇక్కడ వైజాగ్లో కూడా ఈరోజు మనకి జీవీఎంసీ వారు ఇచ్చినటువంటి ఒక వేదిక మీద ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప డే అండి ఈరోజుని అందరూ చేసుకుంటారు. మనం ఈ నాటక గ్రంథాలయం ఇక్కడ మనకి వేదిక ఇచ్చారు జీవీఎంసీ వారు. ఆ ప్రిమిసెస్లోనే మొట్టమొదటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఒక 7 ఏకపాత్ర అభినయాలు చేయడం జరుగుతుందండి. సీతారామరాజు, రాణి రుద్రమ్మదేవి, అట్లాగే ప్లాస్టిక్ భూతం, అటువంటి మనకి కన్యాశ్వరంలో గిరీశం, అలాగే విజయవాడ నుంచి వచ్చారు రక్తకన్య అబ్రహం క్యారెక్టరు, ఆ పాత్ర ఆయన చేయడం జరుగుతుందండి. అలాగే సగటు మనిషి, రైతు ఆవేదన ఇత్యాది 7 విభిన్న పాత్రలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా జనం కూడా బాగా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే నాటకాన్ని అందరూ కూడా ప్రేమించండి, దాన్ని ప్రోత్సహించండి. ఈ ప్రపంచంలో నాటకానికి మించింది లేదని నేను నమ్ముతాను. అందరూ కూడా నమ్మి ఈ రంగంలో చాలామంది ఉన్నారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి చెప్తున్నాను సార్. ప్రధాని మోడీ ఆంధ్రులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణంరాజు ఆరోపించారు. ద్వారకా నగర్ గ్రంథాలయంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భరణికాన రామారావు సోషల్ మీడియా క్లబ్ చైర్మన్ సన్మూర్తులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలులో వివక్ష చూపిస్తూ ప్రధాని మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జాతీయ ప్రాజెక్టు పోలవరానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది నిధులను ఉత్తరాది రాష్ట్రాలకి తరలిస్తూ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రం విస్మరిస్తోందని మండిపడ్డారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే ఇలాంటి విధానాలు విడనాడకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నష్టపోయింది పార్లమెంట్ సాక్షిగా ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇప్పటికీ ఇవ్వలేదు. రైల్వే జోన్ మెటీరియలైజ్ కాలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడుందో తెలియదు. ఇలాగా వారు ఇచ్చిన హామీలేమీ కూడా ఇప్పటిదాకా అమలు చేయకపోగా మేము అన్నీ ఇచ్చాం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం భావ్యం కాదు. ముఖ్యంగా పోలవరం విషయానికి వచ్చేటప్పటికీ కేంద్రం ఇప్పటికీ కూడా ఈ జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ దానికి ఎంత ఇస్తాము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. అలాగే పోలవరానికి సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం ఈ విషయానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన వైఖరి కనిపించడం లేదు. ఇది అత్యంత శోచనీయం. అంటే కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉండేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా మనకి ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు కనబరుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలపడమే దీని ప్రధాన కారణంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రాంతం నుంచి తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం చేత, ప్రత్యక్షంగా వారు అందులో భాగస్వాములు కాకపోవడం చేత ఈ రకమైన వరవడ మనకు కనబడుతుందని మనకు స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలకు సమదృష్టితో చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా, మరో రాష్ట్రాన్ని ఇంకో రకంగా చూడడం అనేది తగదని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికైనా ప్రజల పట్ల ప్రజల్లో ఉండేటటువంటి విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, సమాన నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రభుత్వం తగిన దృష్టి పెట్టి
ఆంధ్ర ప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయానికి వాళ్ళు ఒక పరిష్కారంగా ప్రత్యేక హోదాను కేటాయించాలని చెప్పి కూడా మేము కోరుతున్నామండి. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 71 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు బోర్డు జిల్లా అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 31వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎంపీసీలో 31683 మంది, బైపీసీ 9582 మంది, మొత్తం 41265 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పర్యవేక్షణకు సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు ఆర్ఐఓ బి సుజాత ఏసీటీ న్యూస్ కు వెల్లడించారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంట్లో మనకు 30% సిలబస్ని గవర్నమెంట్ రిడ్యూస్ చేశారు, కాబట్టి 70% సిలబస్తో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా కళాశాలల ప్రిన్సిపల్లు మరియు లెక్చరర్స్ వాళ్లకు 70% సిలబస్ని అందించి పిల్లలకు ప్రాక్టికల్ పూర్తిగా చేయించి జంబ్లింగ్ విధానంలో పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండండి. దానికి గాను మరి ఈ సంవత్సరం వైజాగ్ జిల్లాలో 77 కేంద్రాల్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. ఆ 77 కేంద్రాలు ఏమిటి, వాళ్ళు ప్రాక్టికల్స్కి మరి ముందుగా వచ్చి ప్రాక్టికల్ మెటీరియల్ కూడా ఇచ్చేస్తున్నాము. ఇవాళ నుంచి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి తరువాత చెక్ చేసి 31 పరీక్షకు అందరూ పరీక్షా కేంద్రాన్ని కోవిడ్ నామ్స్ ప్రకారం, అంటే ఏ పిల్లవాడు కూడా మాస్క్ లేకుండా లోపలికి ఎలా చేయకూడదు, చేతులకు శానిటైజర్స్ ఇవ్వండి, రూమ్ శానిటైజేషన్ చేయించండి, మరి పిల్లల్ని డిస్టెన్స్ దూరంగా ఉంచండి, ఎక్స్టర్నల్ పూర్తి బాధ్యత తీసుకుంటూ ఆ కళాశాల ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా పిల్లలకు ఇది వేడి, ఎండాకాలం వచ్చేసింది, వాటరు ప్రతి రూమ్ దగ్గర 4 ల్యాబుల్లో వాటర్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళకి ఆ ప్రాక్టికల్ ల్యాబ్లో ప్రతి ల్యాబ్లో కూడా సీసీ కెమెరా కంపల్సరీ మేము ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాము, ఎవరైనా ఇంకా పెట్టుకున్నట్లయితే ఇదిగా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెంటిలేషన్ పిల్లవాడికి ఫ్యాన్ సౌకర్యము కరెంట్ సౌకర్యం ఉండే విధంగా మీరు చూసుకోవాలి. పిల్లవాడు మంచి వాతావరణంలో ప్రాక్టికల్ ఎగ్జామినేషను రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత కళాశాల ప్రిన్సిపల్ వారిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులకు కూడా మీ పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించి ప్రాక్టికల్ సజావుగా జరిగే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కాను కలెక్టర్ గారు సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా 4 సిట్టింగు 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా మరి 77 కేంద్రాల్లో నిఘా ఉంటుంది, వారు వస్తారు, తనిఖీలు చేస్తారు. అందరూ పిల్లలు నేర్చుకొని వెళ్ళి చేయండి, తప్పితే ఎవరు కూడా అనవసరమైన ఏర్పాట్లు చేసుకోకండి, చక్కగా నేర్చుకొని వెళ్ళి విధిగా ప్రాక్టికల్ చేసి వస్తారని చెప్పేసి ఆయా రకంగా ఆ కళాశాల అధ్యాపకులు మరియు ప్రిన్సిపల్ ఏర్పాట్లు చేసే విధంగా చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పూర్వం వేసవి వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటిలో కొత్త కుండ ఉండాల్సిందే. పెరుగుతున్న సాంకేతికత కుండను దూరం చేస్తూ ఫ్రిడ్జ్ను పరిచయం చేస్తుంది. మట్టి కుండలో నీరు చల్లగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. సహజ సిద్ధ వాటర్ ప్యూరిఫైయర్గా పేరుగాంచిన మట్టి కుండలపై ప్రత్యేక కథనం. మన పూర్వీకులు ఏం చెప్పినా ఆచరించినా దానిలో ఆరోగ్య సూత్రాలు దాగుంటాయి. ఒకప్పుడు నీళ్ల కొండలో నిల్వ ఉంచుకొని తాగేవారు. అలా రాను స్టీల్ బిందెలు, ఫిల్టర్లు, ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచుకొని తాగే పరిస్థితికి వచ్చేశారు. అప్పట్లో ఎండాకాలం వచ్చిందంటే మట్టి కొండలకు బాగా గిరాకీ ఉండేది. ఎండాకాలం రాగానే కొత్త కొండలు కొనేందుకు అంతా ఆసక్తి చూపించేవారు. వినియోగదారుల అవసరాలను బట్టి వివిధ రకాల సైజుల్లో కొండలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మట్టి కొండలో నీళ్లు ఫిల్టర్ వాటర్తో సమానం.
మట్టితో చేసిన కుండలో సహజ సిద్ధమైన లక్షణాల కారణంగా నీటిలో ఉన్న మలినాలు పీల్చుకొని నీటిని పూర్తి స్వచ్ఛంగా చేస్తుంది. వేసవి సీజన్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి కొండ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా కొండలో నీరు చల్లగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, నా పేరు చంద్రకళ. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ కుండలు కొనుక్కుంటూ ఉంటాను. కుండలో వాటర్ వేసుకొని మనకి చాలా హెల్ప్ఫుల్గా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి, సైనస్ వస్తుంది, కాఫ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ కుండలో వాటర్ తాగడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు కోకకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు కుండలకు స్పెషల్గా కొలయి ఉన్న వాటర్ కుండలు కూడా వచ్చాయి. అవి మనకి ఇప్పుడు కరోనా అన్ని గ్లాసులు పెట్టుకొని తీసుకోవడం కంటే మనకి ట్యాప్లో ఓపెన్ చేసుకుని వాడచ్చు. మనకి కరోనా కూడా ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో కరెంటు కోత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ కంటే కొండలో నీరు తాగడం మంచిది. ఇది కాస్త ఎఫెక్టివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ. కాబట్టి వేసవిలోని కొండలోని వాటర్ తాగడం మంచిది. మంచి కొండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. కొండలో నీరు నిల్వ చేసేటప్పుడు ఇమ్యూనిటీ గుణాలను అధికంగా పెంచుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. మట్టి కొండలో అంతటి మహిమ ఉంది. కనుకనే రహదారుల్లోనూ పట్టణాల్లోనూ మట్టి కొండల్లో నీళ్లు ఉంచి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నా పేరు దుర్గా. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుండి కొండలు అమ్ముతున్నామండి. ట్యాప్ పెట్టిన కొండలు అయితే ఎక్కువగా అమ్ముతాము. ఈ వేసవికాలం అంతా దగ్గర 1000 కొండల దాకా అమ్ముతాము. ఇక్కడ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది. కొండలో నీళ్లు తాగితే మంచిది. పెద్ద కొండ అయితే 350, ఆ తర్వాత సైజు 300, 250, 150 అలా ఉంటాయండి. మోడల్ బట్టి రేట్ ఉంటుంది. మట్టి మామూలు మట్టితోనే చేస్తారండి. కొండలు మట్టితోనే చేస్తాం. అంటే మేము చేయమండి, బయట నుండి వస్తాయి, వేరే ప్రాంతాల నుండి వస్తాయి, అవి ఇక్కడ మేము సేల్ చేస్తాం. కొండ మీద 50 రూపీస్ అలా వస్తుందండి. ఎన్ఏడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై గాజువాక నుంచి వస్తున్న ఓ మహిళను వెనుక నుండి వస్తున్న వోల్వో బస్సు ఢీకొంది. ఈమెను సుమారు 6 అడుగుల వరకు ఈడ్చుకుపోయింది. బస్సు చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఎవరన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ సిఐ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న 97వ వార్డు అంబేద్కర్ నగర్కు చెందిన పాలి దివాకర్ అనే బాలుడికి POW మహిళా సభ్యురాలు ఇందిర సమక్షంలో స్థానిక జర్నలిస్టులు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రతి నెలా 1000 రూపాయల చెప్పిన వైద్య ఖర్చులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడికి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జర్నలిస్టుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. అమ్మా, ప్రతి నెల ఈ అబ్బాయి మందు కోసం 3000 ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పిస్తానన్నారు. మరి నెల అయిపోయింది. ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా గుర్తుంచుకోవాలి. ఆ అబ్బాయికి ఆరోగ్యం పట్ల కొద్దిగా ప్రభుత్వం ఏదైనా మందు కోసం ఖర్చు పెట్టాలని, మెడికల్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఆమె ఇంటింటా పని చేసుకుంటే వాళ్ళ జీవనోపాధి కష్టమైపోతుంది. వాళ్ళ అమ్మమ్మ, మా కాలనీలో పిల్లడు, కొంత సంఘపరంగా మేము ఎంతైనా వాళ్ళపై దీని గురించి చూడగలము. ఇల్లు, సొంత ఇల్లు గ్రామం దీనిగా ఇప్పించాము. ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ నాన్న కూడా కూలి పనికి వెళ్ళిన వాళ్ళే. ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. ఆరోగ్యం కోసం నెలకి ఎలా చూసినా 5000-6000 మెడిసిన్ కోసం ఖర్చు అవుతుంది. ప్రభుత్వం వారు ఇది దృష్టిలో పెట్టుకొని
సహకరించాలని మన ప్రెస్ మిత్రులు అబ్బాయి తాలూకా ఆరోగ్యాన్ని చూసి సహకరించినందుకు మా అంబేద్కర్ నగర్ తరఫున ప్రగతిశీల మహిళా సంస్థ విప్లవ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం అలా అబ్బాయిని ఆదుకోవాలని ఇచ్చిన మాటని కొంత మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. జీవీఎంసీ 89వ వార్డు పరిధి పలు ప్రభుత్వ పాఠశాలలను వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ సందర్శించారు. పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను ఉపాధ్యాయుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ పదవిలో లేనప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తన శక్తి మేరకు పుస్తకాలు పంపిణీ చేశానని, ఇప్పుడు కార్పొరేటర్గా తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవ్వడానికి అలాగే ఎప్పటికప్పుడు వచ్చి స్కూల్స్తో తీసుకెళ్తాం మేమే చేస్తున్నాం. ఈరోజు వీళ్ళందరూ ఆశీస్సులతో నన్ను కార్పొరేటర్గా గెలిపించారు. ఇవాళ ఒక ప్రజాప్రతినిధి గారు నా పరిధిలో ఉన్న ఏ సేవల కార్యక్రమం చేయడానికి మీ ముందుకు వచ్చి మీకు సేవలు చేద్దని ఉద్దేశంలో నేను వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా వీళ్ళు నన్ను చాలా ఆదరాభిమానులు టీచర్స్ అయితేనే ఈ మిడ్డే మీల్ ఆయలైతే అందరూ కూడా చాలా అభిమానులు. ఒక కుటుంబ సభ్యుడు వాళ్ళ ఇంటికి వచ్చిన ఇదిగా వాళ్ళు ఫీల్ అయినా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ ఆహ్వానానికి మన్నించి నేను వాళ్ళు ఏవైతే నా దించి ఆశించారో అవన్నీ చేయడానికి నా శక్తివంతం కృషి చేస్తానని, దానికి వీళ్ళ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని వీళ్ళందరినీ కోరుకుంటూ, మరియు ఈ 5 సంవత్సరాల్లో కూడా నా పదవిని ఒక అలంకారప్రాయంగా కాకుండా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఆలోచనతో నా ఆలోచన నచ్చుకోవాలని వీళ్ళందరి ద్వారా నేను ఈ పిల్లల ఆశీస్సులతో డెవలప్ చేస్తానని తెలియజేసుకుంటాను. కేజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు మాట్లాడారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఏమి తిని బతుకుతారని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు కట్టుకోలేక కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో బతుకులు వెళ్లదీస్తున్నారని వాపోయారు. తక్షణమే సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని బకాయి జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంస్థ ఏ1 ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది కార్మికులకు బకాయి జీతాలు ఇవ్వలేదు. కరోనా వారియర్స్గా చెప్పుకుంటున్నటువంటి, కీర్తించబడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 4 నెలల బట్టి జీతాలు లేకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయం సంబంధిత సూపరింటెండెంట్లకి అందరికీ కూడా చెప్పాం, కానీ బిల్స్ రాలేదనేటువంటి నెపంతో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పటికూడా జీతాలు అనేటువంటి ఇవ్వటం లేదు. దళిత, బడుగు, బలహీన వర్గాల చెందినటువంటి పేద మహిళలందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. 4 నెలల బట్టి జీతాలు లేకపోవడంలో అద్దీంట్లో ఉన్నటువంటి ఓనర్లు కార్మికుల్ని మొత్తం సామాన్లతో సహా బయటకు తోసేస్తున్నారు. తినడానికి తిండి గింజలు అనేటువంటి లేవు. తరువాత కనీసం ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చి పనిచేయడానికి కనీస రవాణా ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కరోనా వారియర్స్గా చెప్పబడుతున్నటువంటి వీరికే మనం న్యాయం చేయకపోతే ఎవరికి న్యాయం చేస్తామని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏఐటీసీగా ఈరోజు, నిన్న, ఈరోజు కూడా సమ్మెలో ఉండడం జరిగింది. ఎట్టు పరిస్థితుల్లో కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ అధికారులు కానీ ప్రభుత్వంలో కానీ చలనం లేదు. పారిశుద్ధ్య కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. ముందు అర్జెంటుగా పనిచేసినటువంటి జీతం వేస్తే మిగతా సమస్యలను కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం కల్లా చూస్తాము, సమస్య పరిష్కారం అయిపోతే మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ జోన్2 పరిధి కేఆర్ఎం కాలనీ పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని, జీవీఎంసీఏ నేరుగా జీతాలు చెల్లించాలని, శుభ్రంలో విలీనం చేయాలని, బకాయి జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు వి కృష్ణారావు మాట్లాడుతూ, జోన్2 పరిధి కేఆర్పురం కాలనీ తడి పొడి చెత్త విభజనలో 7, 8, 9, 11 వార్డుల్లో 33 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి గత 8 నెలలుగా కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని బకాయి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు 33 మంది కుదించారు. ఈ 33 మందికి కూడా ఈరోజుకి 8 నెలలు అవుతున్నా సరే జీతాలు అనేది ఇవ్వడం లేదు. ప్రతిరోజు పని చేయించుకుంటున్నారు. గత వారం 4 రోజుల నుండి డీజిల్ కొట్టిస్తామని చెప్పి రోజు
వార్డ్ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పి డీజిల్ కొట్టించుకున్నా కాంట్రాక్టర్లు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళకి జీతాలు కరోనా సమయంలో కూడా ఇప్పటికీ మూడు నెలలు ముగ్గురు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అలాగే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ కూడా ఐదు నెలలు జీతాలు ఇవ్వాలి, వాడు కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ విషయం కాంట్రాక్ట్ కమిషనర్ గారికి ఇతర అధికారులకి మేము చెప్పినప్పటికి కూడా ఈరోజుకి సమస్య అనేది పరిష్కారం చేయడం లేదు. అలాగే కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ బళ్ళు, ఆ డిపార్ట్మెంట్ బళ్ళని రిపేర్లు చేయకుండా ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ బళ్ళని కాంట్రాక్టర్ని రద్దు చేసి కార్పొరేషన్ నేరుగా పనిచే తిప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే కమిషనర్ గారు వీళ్ళందరికీ కూడా ఏదైతే కాంట్రాక్టర్ల యొక్క డిపాజిట్లు ఉన్నాయో ఆ డిపాజిట్ల అమౌంట్లు తీసి వీళ్ళకి జీతాలు చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే కమిషనర్ గారు వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు చెల్లించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జాతీయ సంస్థ సక్షమం అని ఆ సంస్థ జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. సక్షం విశాఖ శాఖ ఆధ్వర్యాన ద్వారకానగర్ శ్రీకృష్ణ విద్యామందిర్ ప్రాంగణంలో మారుమూల ప్రాంతం రోగుల సహాయార్థం ఏర్పాటు చేసిన అంబులెన్స్ను సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుఎస్ఎన్ మూర్తితో కలిసి మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 21 విభాగాల దివ్యాంగుల సంక్షేమం కోసం సక్షం ద్వారా ఎనలేని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ వాహనం విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మారుమూల ప్రాంతం రోగులకు సేవలు అందిస్తుందని చెప్పారు. విశాఖ జిల్లాది వీళ్ళు ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన అంబులెన్స్ ఏదైతే పేషెంట్స్ని మారుమూల ప్రాంతాల నుంచి అరకు, పాడేరు, ఇంకా ముంచింగ్పుట్, ఇంకా ముందు ముందు ప్రాంతాలు, అలాగే ఇటువైపు విజయనగరం జిల్లా పార్వతీపురం అక్కడ నుంచి కూడా పేషెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వారికి కంటి సర్జరీలు, ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించడాని కోసమని ఇక్కడ ఒక అంబులెన్స్ ఈరోజు మనం ఆవిష్కరించబోతున్నాం. దేశం మొత్తం మీద క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అందరూ చేస్తున్నారు. క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లాలు ఆపరేషన్స్. కంటి శుక్లాలు చాలా చోట్ల చేస్తున్నారు. అది యూజువల్గా 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ వస్తుంది. కానీ ట్రైబల్ ఏరియాస్ బాగా బీదరికం ఉన్న చోట్ల కంటి శుక్లాలతో పాటు కార్నియా అనే ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో మన పైన ఉన్న పొర, దాంట్లో ఒపేసిటీ రావడం వల్ల ఆ కార్నియల్ బ్లైండ్నెస్ చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, దెబ్బలు తగలడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల. సో దాని అంధత్వం కూడా దేశం మొత్తం మీద ఈ అంధత్వాన్ని నిర్మూలించాలి అనే ఒక ఎయిమ్తో మనం నడుచుకుంటాం. శ్రీలంక లాంటి చిన్న దేశము 400,000 మంది ప్రతి సంవత్సరం చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తారు. కానీ భారతదేశం మొత్తం 50 నుంచి 60 వేల మంది మాత్రమే నేత్రదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ అంధత్వానికి కారణాలు చాలా రకాలు ఉన్నాయి. బేసిక్గా మొట్టమొదటిది ఏంటంటే శుక్లాలు అన్నమాట. ఈ విలేజెస్లోను ట్రైబల్ ఏరియాస్లోను చాలామంది ఆ శుక్లాలు బాగా ముదిరిపోయే వరకు వాళ్ళు ఏమైనా ఆపరేషన్ కూడా చేయించుకోరు. ఎంచేతంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేక అలాంటి వాళ్ళని ఏమైనా కూడా ఈ అంబులెన్స్ వాటిలోనే తీసుకురావడానికి వచ్చింది. ఈ అంధత్వం తాలూకు శుక్లాలను ఏమైనా ప్రతి హాస్పిటల్లోనూ చేస్తున్నాం. రెండో కారణం ఏంటంటే కార్నియల్ డిజార్డర్స్, కార్నియల్ ఒపాసిటీస్ అవన్నీ కూడా ఏమైనా ఈ అంధత్వానికి కారణం అవుతుంది. డాక్టర్ శిల్ప వాళ్ళు ఒక ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో నిమ్మచ్చి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేస్తున్నారు. ఈ టెరీజియం కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఒక పొర వస్తుంది కార్నియా మీదకి, అది సెంటర్ కానీ వచ్చేసినట్లయితే వాళ్ళకి విజన్ తగ్గిపోతుంది. అలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ప్రతి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్టే. అక్కడికి వెళ్ళి క్యాంపులు కండక్ట్ చేసి క్యాంప్స్ పేషెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళ బోర్నాలు అవి పెట్టి వాళ్ళకి ఏమైనా మందులు అవి కూడా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. అందుచేత అందరూ నమ్మచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాధవధారలో చదరంగ పోటీలు ప్రారంభించిన మేయర్. నగరంలో ఘనంగా రంగస్థల దినోత్సవం, ఆకట్టుకున్న ఏకపాత్రాభినయ ప్రదర్శనలు. నవ్యాంధ్రపై ప్రధాని మోడీ వివక్ష, ఏపీ ఎడిటర్స్ ఆరోపణ. ముప్పై ఒకటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి.
పేదోడి ఫ్రిడ్జ్ మట్టికుండ, వేసవి కారణంగా పెరుగుతున్న గిరాకీ. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.